హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామీన్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే, ఎస్, ఇండియా స్థానంలో భారత్ అని చెప్పేసి ఒక ప్రధానంగా ఈరోజు న్యూస్ రావడం జరిగిందండి. సో ఇప్పటి నుంచి మన భారతదేశాన్ని అండి, అంటే జనరల్గా మనం ఇండియాని ఇండియా అని చెప్పేసి కదట భారత్గా పిలవాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో ఉందండి. సో మనం జనరల్గా మనము ఇండియా అన్నా భారత్ అన్నా ఒకటే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏదైతే ఒక G20 సమావేశాలు మన భారతదేశంలో సెప్టెంబర్ 10, సో ఈ మంత్ 9-10 తారీఖుల్లో మన భారతదేశంలో జరగబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలండి, అంటే విదేశాల నుంచి ఈ యొక్క G20 సమావేశాలకు ఎవరైతే అటెండ్ అవుతున్నారో హాజరవుతున్నారో వాళ్ళకి ఇన్విటేషన్స్ పంపిస్తున్నారండి. ఆ ఇన్విటేషన్ పంపించే క్రమంలో సో ఇండియా అనే ప్లేస్లో ఇండియా కాకుండా భారత్ అని చెప్పేసి పెట్టి పంపించడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా దీనికి సంబంధించి ఇండియా అనే పేరు ఎక్కడా కనిపించదు, భారత్ అనే పిలవాలి. సో మనకి రిటర్న్ పరంగా కూడా భారతే ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో దీనికి సంబంధించిన కొన్ని సవరణలు చేసి దాన్ని భారత్గా పిలవాలి అని చెప్పేసి మేము ఫ్యూచర్లో ఇలా చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉందండి. సో దీనికి సంబంధించి ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చెప్పేసి పేర్కొన్నారండి, G20 నేతలకు విందు ఆహ్వాన పత్రంలో మామూలుగా అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉండాలండి, అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చెప్పేసి పేర్కొన్నారు. సో అదే విధంగా విదేశీ అతిథులకు ఇచ్చే పుస్తకాల్లోనూ ఇండియా లేదండి, భారత్ అని చెప్పేసి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని గురించి కాంగ్రెస్, దానికి సంబంధించిన ఏదైతే మనకి మిత్రపక్షాలు ఉంటాయో అంటే అపోజిషన్ పార్టీ ఉంటుందో, ఇటీవల కాలంలో వాళ్ళు కూడా 26 పార్టీలని అంటే ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఇండియా అని చెప్పేసి పేరు పెట్టారండి. మేము ఇండియా అని పేరు పెట్టాం కాబట్టి మీరు ఆ ఇండియా అని తీసేసి ఇప్పుడు భారత్ అని పెడుతున్నారు మమ్మల్ని ఏదైతే ఒక ఇండియా అనే మా పేరుని బేస్ చేసుకుని అని చెప్పేసి ప్రతిపక్షాల వాళ్ళ యొక్క ఆరోపణ. సో దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చూడాలి సార్ అంటే, సో ఇటీవల కాలంలో ఇండియాను భారత్గా పిలవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చెప్పేసి వాళ్ళ ఆహ్వాన పత్రాన్ని పంపారు. సో వీటితో పాటుగా మన భారతదేశం అనేది యూనియన్స్ ఆఫ్ స్టేట్ అండి. సో Article 1 కాన్స్టిట్యూషన్లో ఏముంది సార్ అంటే, సో మనకి Article 1 ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఉందండి. ఏముందండి Article 1 ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పేసి ఉంది అని చెప్పేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే రాజ్యాంగంలోనే ఉందండి, మేమేం చేయలేదు, మేము ఎటువంటి మార్పులు చేయలేదు, భారత్ అని ఇక్కడ ఉంది కదా, సో అందువల్ల ఇండియా పిలిచినా భారత్ పిలిచినా 2-1, అందువల్ల భారత్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పేరు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. అదే విధంగా Article 52 ఏం తెలుపుతుంది మనకి రాజ్యాంగంలో, సో మనకి ప్రెసిడెంట్ గారి గురించి అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి తెలుపుతోంది. కానీ ఇప్పుడు ఏం పెట్టారు వీళ్ళు, ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చెప్పేసి పేరు మార్చారు. సో ఇలా కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రతిపక్షాల వాళ్ళ యొక్క ఆరోపణ అండి. సో వాళ్ళు ఏం పెట్టారు, ఆ ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక 26 పార్టీలన్నీ కలిపి ఇండియా అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఆ ఇండియా అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. రీసెంట్ గా ఇండియా యొక్క సమావేశం ముంబైలో జరిగిందండి. సో యొక్క సమావేశం ముంబైలో జరిగింది. సో యొక్క ఇండియాకి సంబంధించి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలియన్స్ అని చెప్పేసి అంటామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. సో మనకి ఇండియన్ అండి, ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్, ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలియన్స్ అని చెప్పేసి అంటాం. మొత్తం 26 రాజకీయ పార్టీలన్నీ కలిపి ఇండియా అని చెప్పేసి పేరు పెట్టింది. ఈ ఇండియానే, సో ఈ ఇండియాని పేరు తీసేయాలని ఉద్దేశంతో మోడీ గారు భారత్ అని పెట్టారని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళ ఆరోపణ. మరి ఫ్యూచర్లో ఏం జరిగిందో చూద్దామండి. అంటే ఏమైనా అమెండ్మెంట్లు చేసి ఇలా పేరు మారుస్తారా ఏంటా అని చెప్పేసి చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది న్యూస్లో ఉంది, గుర్తుంచుకోండి. సో ఇండియాని భారత్గా పెట్టాలని ప్రపోజల్లో ఉన్నది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నేడు జకర్తాకు ప్రధాని మోదీ అండి. మీ అందరికి తెలిసిందే జకర్తా. సో మనకి ఇండోనేషియా అంటే ఇండోనేషియా యొక్క క్యాపిటల్ అండి. ఇండోనేషియా యొక్క న్యూ క్యాపిటల్ వచ్చేసరికి ప్రజెంట్ ఆన్ గోయింగ్ అంటే ప్రాసెస్ లో ఉంది, నుసంతరా అని చెప్పేసి అంటామండి, నుసంతరా అని చెప్పేసి అంటాం. సో మనకి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఇండోనేషియాకు బయలుదేరుతా ఉన్నారండి. ఎందుకు సార్ బయలుదేరుతున్నారు అంటే, ఇతనికి ప్రధానంగా 2 అర్జెంటు పనులు పడ్డాయంటండి. సో మనకి 2 పనులు పడ్డాయంట. మామూలుగా అయితే నరేంద్ర మోదీ గారు యుఎన్ఓకి సంబంధించి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడటానికి వెళ్ళాలి, కానీ ఇతను వెళ్ళడం లేదని చెప్పేసి 2 డేస్ క్రితం మనం కరెంట్ అఫైర్ చెప్పామండి. ఆ ప్లేస్లో జయశంకర్ గారు వెళ్ళబోతున్నారు అని చెప్పేసి చూసి రావడం జరిగిందండి. ఇతను ఏం చేస్తున్నాడు, అటు వెళ్లకుండా ఇటు వెళ్తున్నాడు ఇండోనేషియా. ఎందుకు సార్ అంటే, 2 సమావేశాలు ఉన్నాయండి, ఆ 2 సమావేశాలకు అటెండ్ అవడానికి వెళ్తా ఉన్నారు. ఆ 2 సమావేశాలు ఏంటో చూద్దాం.
చూద్దాం. ఒకటి వచ్చేసరికి 20వ ఆసియాన్ ఇండియా సదస్సు అండి. సో మనకి ఆసియాన్ అనొచ్చు, ఏషియన్ అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు. సో మనకి 20వ ఆసియాన్ ఇండియన్ సదస్సుకు వెళ్తా ఉన్నారు, ఇదొకటి. అదేవిధంగా 18వ తూర్పు ఆసియాన్ సదస్సు అని చెప్పేసి దీనికి అటెండ్ అవబోతున్నారు. సో మరి ఈ యొక్క ఆసియాన్ ఇండియా సదస్సు అంటే ఏంటి సార్, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, సో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి యొక్క సమావేశం జరుగుతుంది, దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏంటి ఇవి కానివ్వండి, అదేవిధంగా తూర్పు ఆసియాన్ సదస్సు అంటే ఏంటి, దాంట్లో ఉన్న సభ్య దేశాలు ఏంటి, దాని సెక్రటరీ జనరల్ ఎవరు, దాని హెడ్ క్వార్టర్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్య దేశాలు ఏంటి, అసలు ఈ సమావేశ ఈ యొక్క కాన్ఫరెన్సెస్ ఎందుకు, ఈ సదస్సులు ఎందుకు అన్నది మనం రేపు కానీ ఎల్లుండి కానీ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేద్దామని. ఎందుకు, నరేంద్ర మోదీ గారు ఈ రోజు అటెండ్ అవుతారు కాబట్టి దానికి సంబంధించిన డేటా వస్తుంది కాబట్టి మనం రేపు డిస్కస్ చేద్దాం దీని గురించి, అసలు సభ్య దేశాలు ఏంటి, ఏముంటాయి అని చెప్పేసి దాని గురించి. రైట్, సో దీనికి సంబంధించి మనం ఈ రెండు రేపు డిస్కస్ చేద్దామండి. నరేంద్ర మోదీ గారు జకర్తా వెళ్ళారు, ఇండోనేషియా వెళ్ళారు అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. కట్ చేస్తే అంతే, రేపు చూద్దాం. ఓకేనా? సో జకర్తా ప్రెసిడెంట్ అనగానే మీకు జోకో విడోడో గుర్తు రావాలి, ఇండోనేషియా అని కానీ. సో ఇండోనేషియా అని కానీ ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే గే మ్యారేజ్, స్వలింగ సంపర్కులకి సంబంధించిన ఒక చట్టం తెచ్చారండి. ఎవరైనా గే మ్యారేజెస్ అనేవి అక్కడ ఇల్లీగల్, గుర్తుంచుకోండి, చట్టరీత్యా నేరము అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇండోనేషియా వారు. మామూలుగా అయితే అమెరికా, సింగపూర్, క్యూబా ఇలా దగ్గర దగ్గరగా 53 దేశాలలో స్వలింగ సంపర్కులు చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చు, అంటే ఇద్దరు ఫిమేల్ పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు మేల్స్ పెళ్లి చేసుకోవచ్చు, ఇలా ఉంటుందండి. సో అందువల్ల ఈ ఇటీవల కాలంలో ఇండోనేషియా అది చట్ట విరుద్ధం అని చెప్పేసి అన్నది. అదేవిధంగా వోల్కనోస్ తీసుకున్నట్లయితే, ఆ వోల్కనోస్ అండి, సమేరు అగ్నిపర్వతం కానివ్వండి, మావులోన అగ్నిపర్వతం కానివ్వండి, ఇటీవల్ల బ్రద్దలైన ఇండోనేషియాలోనే ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంస్ అండి, ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న దేశం ఏంటి సార్ అంటే దట్ ఈస్ ఇండోనేషియా అనే పాయింట్ కూడా నువ్వు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో మరి వీటితో పాటుగా సో ఈ రెండు సదస్సుల గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. ఇండోనేషియాకి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ ఒక 4 చెప్పానండి, ఏంటి, స్వలింగ సంపర్కులు ఒకటి, అదేవిధంగా అగ్నిపర్వతాలు ఒకటి, ఇవి గుర్తుంచుకోండి. మరి వీటితో పాటుగా మనము నరేంద్ర మోదీ గారు వచ్చారు కాబట్టి పర్యటనలు అండి, నో విజిట్స్ అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ ఎటువంటి విజిట్స్ రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో మీకు రావచ్చు సార్ అంటే ఒకసారి మీ దగ్గరే ఉన్నాయండి, అవన్నీ ఎక్కడో లేవు, మీ నోట్స్లోనే ఉన్నాయి, ఒకసారి రీచెక్ చేసుకోండి, అవి ఒకసారి చదవండి. నరేంద్ర మోదీ పర్యటనలు అని చెప్పేసి మీరు రాసుకున్నారు, అవి మనం చూసినట్లు ఏమేమి సార్, ఇటు నుంచి బిట్ అడగడానికి ఎక్కువ ఆస్కారం సార్ అంటే రీసెంట్గా నరేంద్ర మోదీ అమెరికా పర్యటన గురించి ఒకసారి రీచెక్ చేసుకొని చదువుకోండి ఇప్పుడు ఒకసారి. అమెరికా ఇదో చదవాలి మీరు, అమెరికా పర్యటనకు సంబంధించినటువంటి పర్యటన ఏ విధంగా ఉంది, సో ఇటువంటి అంశాలు బయటకు వచ్చినాయి. సో మనకి జిల్ బైడెన్ గారికి ఏమైనా బహుమానాలు ఏమైనా ఇచ్చారా, నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటన వెళ్ళి ఎటువంటి సంస్థతో ఎటువంటి కంపెనీస్తో ఎంఓయూ చేసుకున్నారు, ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు మన భారతదేశంలో రాబోతున్నాయి, మైక్రాన్ అనే కంపెనీలతో టైప్ అయ్యారు, గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానీ వెళ్తూ టైప్ అయ్యారు, ఏంటి ఒకసారి చెక్ చేయండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఫ్రాన్స్ పర్యటన సాగింది, సో చూడండి ఫ్రాన్స్కి సంబంధించినటువంటి బాస్టిల్ డేకి ఆయన ముఖ్య అతిథిగా, వాళ్ళ యొక్క డే అండి మనకి రిపబ్లిక్ డే, మనకి 15 వాళ్ళకి డే అది, బాస్టిల్ డే అని చెప్పేసి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. ఒకసారి చూడండి అక్కడ దాని సంబంధించి పర్యటన ఒకసారి చదువుకోండి. దాంతోపాటుగా ఫిజీ కానీ, పపువా న్యూగినియా కానీ అండి, అదేవిధంగా జపాన్ కానీ, సో మనకి జపాన్ అని చెప్పేసి అంటామండి, జపాన్ కానీ ఎందుకు సార్ అంటే జపాన్ అంటే, సో జపాన్ పర్యటన G7 భాగంగా వెళ్ళారు. సో G7 ఆయన ఏం మాట్లాడారు ఏంటి డిస్కస్ చేసి అక్కడి నుంచి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి ఆయన ఫిజీ, పపువా న్యూగినియా అనే దేశాలకు వెళ్ళారు. సో ఆ పర్యటనలో ఏం జరిగినాయి, వాళ్ళకు అవార్డ్స్ ఇచ్చారు, వాళ్ళ యొక్క హానరీ ఆఫ్ అవార్డ్స్ అని చెప్పేసి అత్యున్నత పౌర పురస్కారాలు అవేంటి ఒకసారి చదువుకోండి. వాటితో పాటు ఈజిప్ట్ పర్యటనకు వెళ్ళారు, అదొకసారి చూసుకోండి. అదేవిధంగా యుఏఈ పర్యటన అండి, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన రీసెంట్గా వెళ్ళారు, దానికి సంబంధించి కూడా ఒక ఢిల్లీ ఐఐటి క్యాంపస్ ఒక దాన్ని అబుదాబీలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆ పర్యటనలో ఏ సంఘటనలు జరిగినాయి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం, ఆల్రెడీ మీ నోట్స్లో ఉన్నాయి, ఒకసారి చదువుకోండి. వాటితో పాటు అక్కడి నుంచి గ్రీస్ పర్యటనకు వెళ్ళాడు ఒకరోజు పర్యటనలో భాగంగా, దానికి సంబంధించి కూడా వాళ్ళు అవార్డు, హైయెస్ట్ అవార్డు ఇచ్చున్నారు. సో ఖచ్చితంగా వీటన్నింటి గురించి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఫోకస్ చేయాలి. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఫిజీ, పపువా న్యూగినియా, ఈజిప్ట్, యుఏఈ, గ్రీస్, ఈ దేశాలతో పాటుగా ఇప్పుడు ఇండోనేషియా కూడా వచ్చింది, ఇండోనేషియాలో కూడా వచ్చింది. మరి ఇవేం జరిగినాయని చెప్పేసి 1x1 మీ దగ్గరే ఉందండి నోట్స్, మీరు ఎక్కడో మార్కెట్లో దొరికే పుస్తకాలు లేదా ఏదో పీడిఎఫ్లు అవసరం లేదండి, మీరు సొంతగా మీరు కష్టపడి రాసుకున్న నోట్స్, మీరు కష్టపడి పీడిఎఫ్ తీసుకున్నటువంటి మెటీరియల్ మీ దగ్గరే ఉంది, మీరు కష్టపడి విన్నటువంటి మంచి ఇష్టంతో కష్టపడి ఇష్టంతో విన్నటువంటి వీడియోస్ మీకు ఉన్నాయి, ఇవి చూడండి, ఇవి చూసి చేసుకోండి. ఖచ్చితంగా దీని నుంచి 2 or 3 visits ఖచ్చితంగా బిట్స్ అండి, 2 to 3 marks ఖచ్చితంగా ఈ యొక్క విజిట్స్ మీద
మనకి రేపు మెయిన్స్ పాయింట్ ట్రాఫీలో ఒక బిట్ ఒకటి కాదండి, సో 2 నుంచి 3 బిట్లు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇందాక చెప్పామండి బ్రిక్స్ సమావేశం అని చెప్పేసి కానివ్వండి, సో మనకి నాటో సమావేశం కానివ్వండి, సో 32వ దేశంగా జాయిన్ అయింది, సో మీ అందరు తెలిసిందే స్వీడన్, దానికి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ డిస్కస్ చూడండి ఒకసారి మీ దగ్గర ఉన్నాయండి. సో చెప్పి ప్రతిసారి చెప్తా ఉంటామండి, సో ప్రతిసారి చెప్తా ఉంటాం పుస్తకంలో కాదు మస్తకంలో ఉన్నప్పుడే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ పుస్తకంలో అన్ని మస్తకంలోకి మనకి పంపించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో అమితాబ్కు గోల్డెన్ టికెట్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో స్పోర్ట్స్ ఈవెంట్కి సంబంధించిందండి. సో ఏదైతే మనకి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్కు బీసీసీఐ వాళ్ళు అరుదైన రీతితో గౌరవించారు. ఏంటి సార్ అంటే ఇది మిలీనియం సూపర్ స్టార్ అమితాబ్కు గోల్డెన్ టికెట్ అండి. అంటే అసలు ఈ యొక్క గోల్డెన్ టికెట్ అంటే ఏంటి సార్ అంటే, సో ప్రపంచకప్ మ్యాచ్లు వీక్షించేందుకు అతి కొద్ది మందికి ప్రత్యేక అతిథులకు విఐపి ఎంట్రీని కల్పిస్తారు, దీన్నే గోల్డెన్ టికెట్ అంటారు. సో సింపుల్ క్వశ్చన్ అండి, రేపు ఎగ్జామ్లో కూడా అది ఎందుకు అని అడగరండి, ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అడుగుతారు అమితాబ్ బచ్చన్ గారు అని చెప్పేసి గుర్తుంచుకుని డిజైన్ ఆఫ్ సరిపోతుంది. ఓకేనండి, రైట్. అదేవిధంగా మీకు బీసీసీఐ ఇటీవల కాలంలో మనకి చీఫ్ సెలెక్టర్ కమిటర్గా మనకి అజిత్ అగర్కర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మనకి రోజర్ బెన్నీ గారు బీసీసీఐకి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో మనకి మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్గా కూడా మనకి ఫేర్స్ అండి, అంటే మనకి ఏవైతే ఈ యొక్క పేమెంట్స్ అండి, ఒక అమౌంట్స్ కూడా ఈక్వల్గా ఇచ్చారు. వన్ డేకి ఎంత, టెస్ట్కి ఎంత, క్రికెట్ ఎంత, ఒకసారి చెక్ చేసుకోండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అదొకసారి చూసుకోండి. మరి వీటితో పాటుగా మనం చూసినట్టు అమితాబ్ బచ్చన్ గారు సో మనకి జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి, జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు, యూనిసెఫ్కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అమితాబ్ బచ్చన్ గారు ఉండడం జరిగింది. వీళ్ళ ఫాదర్ గారు అండి హర్వన్స్ రాయ్ బచ్చన్ అని చెప్పేసి సరస్వతి సమాన్ అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి హర్వన్స్ రాయ్ బచ్చన్. సో గుర్తుంచుకోండి సరస్వతి సమాన్ అవార్డు లిటరసీలో ఇస్తారండి, లిటరసీలో ఇస్తారు సరస్వతి సమ్మాన్ అవార్డు. 1991లో ఎస్టాబ్లిష్ చేశారు మనకి, ఏదైతే కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారండి. సో మనకి వాళ్ళ ఫాదర్ గారు హర్వన్స్ రాయ్ బచ్చన్ సో ఫస్ట్ అవార్డు తీసుకున్నారు. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ మంత్ చూద్దాము. సో మనకి కొరాపుత్ కలా జీరా రైస్ గెట్స్ జిఏ ట్యాగ్. సో ఒక రైస్ వార్తల్లోకి రావడం జరిగిందండి. ఏంటి సార్ రైస్ పేరు అంటే కొరాపుత్ కలా జీరా రైస్ అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. ఇవి ఒక రైస్ అండి. సో ఇవి ఏవైతే మనకి బాస్మతి రైస్ అంటాను చూసారా, ఆ టైప్లో ఉంటాయిలండి. సో ఇవి జనరల్గా ఎక్కువ పోషకాలను కలిగి ఉన్నాయని, హెమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయని, షుగర్ రాకుండా అడ్డుకుంటుందని, హెల్తీగా బాగుంటాయని చెప్పేసి వీటి యొక్క నానుడు ఉంది, దీనికి జిఐ ట్యాగ్ ఇచ్చారండి. ఈ యొక్క కలాజీరా రైస్, సో మనకి యొక్క కలాజీరా రైస్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అని అడుగుతారు, ఒడిషా రాష్ట్రానికి సంబంధించినవి జిఐ ట్యాగ్ పొందినటువంటి జరిగిందండి. ఒడిషా. సో ఈ రైస్ని మనకి ప్రిన్స్ ఆఫ్ రైస్ అని కూడా పిలుస్తారండి, ప్రిన్స్ ఆఫ్ రైస్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. మనకి జిఐ ట్యాగ్, సో ఈ యొక్క ఐటమ్ ఉందండి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక సూచి అని చెప్పేసి అంటాం. ఈ యొక్క జిఐ యాక్ట్ ఎప్పుడు వచ్చేసారంటే 1999లో రావడం జరిగింది. ఈ యొక్క జిఐ యాక్ట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చేసారి ఈ చట్టం అంటే 2003 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రాంతీయ కేంద్రాలు ఏమండి, ఈ యొక్క జిఐ ట్యాగ్ ఇచ్చేటువంటి ఆఫీసెస్ ప్రాంతీయ కేంద్రాలయం అనేది మనకి చెన్నై తమిళనాడులో ఉంటుంది. జిఐ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ 10 ఇయర్స్ అండి. సో ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ మనకి ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి వీటితో పాటుగా మరి ఇటీవల కాలంలో ఏదైతే ఈ యొక్క జిఐ ట్యాగ్ పొందినటువంటి ఐటమ్స్ ఏమున్నాయి. సో సార్ ఇప్పుడు మనకి మరి జిఐ ట్యాగ్లు అన్నీ చదవాలా, అన్నీ అవసరం లేదండి, దగ్గరగా 470 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి భారతదేశంలో. మరి అవన్నీ చదువుతామేంటి, చదవకూడదు, స్మార్ట్గా చదువుకోవాలి. ఎలా చదువుకోవాలి, వెరీ రీసెంట్గా ఈ 2 మంత్స్లో ఎటువంటి జిఐ ట్యాగ్స్ ప్రొడక్ట్కి ఐటమ్స్ ఇచ్చారో తెలుసుకుంటే సరిపోతుంది. అవి కూడా ఒక 20-30 ఉంటాయండి, అన్నీ అవసరం లేదు, రఫ్గా 10 తెలుసుకో, వెరీ రీసెంట్గా ఇచ్చినాయి. ఆ 10లో నీకు ఎగ్జామ్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలిమినేట్ చేసుకుంటాయి. అన్ని గుర్తుంచుకోవడం అంటే కష్టం, అది హార్డ్ వర్క్ అవుతుంది, స్మార్ట్గా ఆలోచించండి. అదేవిధంగా ఈ యొక్క జిఐ ట్యాగ్ అనేది సో జనరల్గా అండి ఒక అగ్రికల్చర్ ప్రొడక్ట్కి కానివ్వండి, ఒక న్యాచురల్ ప్రొడక్ట్కి కానివ్వండి, ఒక మ్యానుఫ్యాక్చర్డ్ మ్యాన్ మేడ్ ఐటమ్స్ కానివ్వండి, ఈ 3లో ఏ ఐటమ్స్కైనా ఇస్తూ ఉంటారండి. అలా ఇవ్వడం వల్ల ఆ ఐటమ్ని స్పరియస్ కాకుండా, కల్తీ కాకుండా కాపాడడం ఒకటి, రెండు వచ్చేసరికి ఆ ఐటమ్ వల్ల ఆ భౌగోళిక ప్రాంతానికి గుర్తింపు రావడం ఒకటి. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని జిఐ ట్యాగ్ ఇస్తూ ఉంటారు. జనరల్గా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఐటమ్ని రిప్రజెంట్ చేయడం కోసం ఇస్తూ ఉంటారండి, ఆ ఐటమ్ని రిప్రజెంట్ చేయడం కోసం స్పరియస్ కాకుండా ఇస్తూ ఉంటారు ఈ యొక్క జిఐ ట్యాగ్. అంటే ఆ ఐటమ్ను వాళ్ళు మాత్రమే అమ్మాలి, ఆ పేరుతో వాళ్ళు ఎవరైతే మనకి ఒక పేటెంట్ హక్కు అండి, అంతే, ఒక పేటెంట్ హక్కు తీసుకోవడమే జిఐ ట్యాగ్ అంటే. ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, వ్యాలిడిటీ ఎంత, 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చదువుకోవాలి. వీటితో పాటుగా వెరీ రీసెంట్గా కొన్ని జిఐ ట్యాగ్ పొందిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అవి మీకు ఒకసారి చెప్తాను. అవేంటో చూద్దాము, నోట్స్ కూడా రాసుకోండి కుదిరితే. ఇదేసరికి మనకి సంభాల్ హార్న్ క్రాఫ్ట్ అని చెప్పేసి
సో మనకి వుడ్తో తయారు చేసినటువంటి ఒక చెక్క బొమ్మల లాంటివండి. ఏంటి సార్ అంటే ఉత్తరప్రదేశ్కి ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ అని మ్యానుఫ్యాక్చర్డ్ జే ట్యాగ్ ఇచ్చారు. అదేవిధంగా మనకి గుల్బర్గా టర్దాల్ అని చెప్పేసి కందిపప్పు అండి, కర్ణాటకకి సంబంధించిన కందిపప్పు. అదేవిధంగా మనకి కంగెరటి అని చెప్పేసి టీ అండి, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. అదేవిధంగా సుందర్జా మ్యాంగో అని చెప్పేసి మామిడి పళ్ళు అండి, సో మహారాష్ట్రకి సంబంధించి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. గోల్డ్ పెయింటింగ్స్ అని చెప్పేసి మహారాష్ట్రకి సంబంధించినవి. అదేవిధంగా కుంభం గ్రేప్స్ అని చెప్పేసి మన ద్రాక్షాలండి, సో తమిళనాడుకి సంబంధించిన ఐటమ్. అదేవిధంగా మోర్చా రైస్ అని బీహార్కి సంబంధించినవి. ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా వీటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటుగా సో ఇవి ఒక 7 ఉన్నాయి. ఇదొకటి ఏదైతే మనకి కళాజీరా, ఇదొకటి గుర్తుంచుకోండి. వీటితో పాటుగా మీరు ఏవో 2-3 గుర్తు చదివే ఉంటారు కదా, అవి కూడా గుర్తుంచుకోండి. అంటే రఫ్గా ఒక 10 నుంచి 15 వెరీ రీసెంట్గా ఈ 2 మంత్స్లో అండి. ఇది సెప్టెంబర్ కదా, సో మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఏమి ఇచ్చారు ఒక 10-15 గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని గుర్తుండో కూడా ఎగ్జామినర్ కూడా ఒకవేళ అడిగితే ఎలిమినేషన్ ప్రాసెస్లో చేసుకోవాలండి. ఇది స్మార్ట్గా చదువుకోవాలి. లేదు మొత్తం చదువుతాను సార్ నాకు అన్ని గుర్తుంటాయంటే చదువుకో, వెల్ అండ్ గుడ్, మంచిదేగా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. మేఘాలయ యూజెస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనబిల్డ్ టెక్ టు క్లీన్ అప్ ద టూరిస్ట్ హాట్స్పాట్ ఒమాయిమ్ లేక్. సో మనకి ఒమాయిమ్ లేక్ వార్తల్లోకి రావడం జరిగిందండి. ఒమాయిమ్ లేక్, సో ఈ యొక్క లేక్ ఏ రాష్ట్రంలో ఉందని ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ యొక్క లేక్ అనేది మేఘాలయలో ఉందండి, మేఘాలయలో ఉంది. సో జనరల్గా ఈ యొక్క లేక్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది సార్ అంటే ఈ యొక్క లేక్ అనేది బాగా గార్బేజ్ చెత్త చెదారంతో నిండిపోయిందండి. సో వాటిని క్లీన్ చేస్తున్నారండి ఆ లేక్ని. ఆ క్లీన్ చేసే విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం అంటే టెక్నాలజీ బేస్డ్గా క్లీన్ చేస్తామన్నారు. అంటే ఏదైతే మాన్యువల్గా కాకుండా, మ్యాన్ మేడ్తో కాకుండా, అంటే మనుషులు కాకుండా ఒక టెక్నాలజీ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దీన్ని దీని యొక్క గార్బేజ్ చెత్తని తీసేస్తా ఉన్నారు. అందువల్ల న్యూస్లో రావడం జరిగింది. మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒమాయిమ్ లేక్ ఏ రాష్ట్రంలో ఉంది, పాయింట్ నెంబర్ 1, మేఘాలయలో ఉంది. దానికి మరో పేరు ఏంటి సార్ అంటే మనకి బారాపానీ లేక్ అని చెప్పేసి అంటామండి. బారాపానీ లేక్ అని కూడా అంటాం ఈ యొక్క ఒమాయిమ్ లేక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ లేక్ అండి, అంటే మ్యాన్ మేడ్ అనమాట. 1965లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, అంటే నిర్మించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. వారితో పాటుగా మనం చూసినట్లయితే ఈ లేక్లో భాగంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరి సహకారంతో ఏ టెక్నాలజీ బేస్డ్తో దీన్ని దాన్ని గార్బేజ్ని తీస్తున్నారు సార్ అంటే సో మేఘాలయకి సంబంధించి స్మార్ట్ విలేజ్ మూవ్మెంట్ అనే ఒక ప్రోగ్రాంలో భాగంగా, స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్ అనే ఒక భాగంలో భాగంగా హాంకాంగ్ బేస్డ్ టెక్నాలజీ ఫామ్ ఒకటి ఉందండి, క్లియర్ బోట్ అని చెప్పేసి అంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎవరు సార్ అంటే హాంకాంగ్ దేశానికి సంబంధించినటువంటి ఒక కంపెనీ క్లియర్ బోట్ అనే టెక్నాలజీ దీనికి సాంకేతికతను అందిస్తుంది. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సో ప్రొవైడ్ చేస్తుంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. మొత్తం ఇక్కడ మనం 4 పాయింట్లు గుర్తుంచుకోవాలి. 1, ఈ యొక్క లేక్ ఏ రాష్ట్రంలో ఉంది, మేఘాలయలో ఉంది. దానికి గల మరో పేరేంటి, బారాపానీ లేక్. ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1965లో ఏర్పాటు చేశారు. దానికి టెక్నాలజీ బేస్డ్గా సో ఎవరు సార్ అంటే ఏ దేశం అంటే హాంకాంగ్ దేశానికి సంబంధించినటువంటి క్లియర్ బోట్ అనేవాళ్ళు దానికి టెక్నాలజీ బేస్గా సహాయం చేస్తున్నారని పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో మేఘాలయ అనగానే మీకు నేషనల్ పార్క్స్ అని, వైల్డ్ లైఫ్ శాంచురీలో బాల్ ఫక్రం నేషనల్ పార్క్ అని, సో మనకి బాల్ ఫక్రం అండి నోక్రెక్ నేషనల్ పార్క్ అని, సో బాగ్మారా పిక్చర్ ప్లాంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి అవి కూడా గుర్తుండాలి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి శాంతన తౌతమ్, సో మనకి శాంతన తౌతమ్ సో హానర్డ్ విత్ ద వరల్డ్స్ ఇన్నోవేషన్ అవార్డ్ అట్ బ్రిక్స్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి అండి సో మనకి వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డ్ అట్ బ్రిక్స్ అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇదేం సార్ అంటే సో ఫస్ట్ బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం అని చెప్పేసి ఒక సమావేశం జరిగిందండి. ఏంటండి అది, అంటే బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనే వీళ్ళకి సంబంధించి ఇన్నోవేషన్ ఫోరం అనే ఒక సమావేశం జరిగింది. బ్రిక్స్ సమ్మిట్ వేరండి, అది సౌత్ ఆఫ్రికా డర్బన్లో జరిగింది. ఇదేంటి ఇన్నోవేషన్ ఫోరం, ఆయా దేశాల మధ్య ఆవిష్కరణలకు సంబంధించినటువంటి ఒక సమావేశం. ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే మాస్కో రష్యాలో జరిగిందండి, మాస్కో రష్యాలో జరిగింది. సో ఈ యొక్క సమావేశంలో ఒక ఆమెకు ఒక అవార్డు ఇచ్చారండి. ఏం సార్ ఆమె పేరు వచ్చేసరికి శాంత, సో మనకి తౌతమ్ అని చెప్పేసామండి. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అంటే మన భారతదేశానికి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఆమె అండి. ఈమెకి ఏ అవార్డు ఇచ్చారు సార్ అంటే వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు సార్ అంటే సో మీకు అందరికీ తెలిసిందండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి ఉంటాయి. మొత్తం 17 ఉంటాయండి, వాటిని 2030 కల్లా సాధించాలి.
సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగంగా నాలుగో గోల్ ఒకటి ఉంటుందండి. నాలుగో గోల్ ఒకటి ఉంటుంది. ఏంటి సార్ అండి ఆ గోల్ అంటే ఈక్వల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటామండి. అంటే అందరికీ విద్య, మెయిల్కి కానీ ఫిమేల్కి కానివ్వండి, పేదలకు కానీ ధనికులకు కానివ్వండి, ఈక్వల్గా విద్యను ప్రొవైడ్ చేయాలి అని ఒక నాలుగో గోల్ ఉంటుందండి. ఫస్ట్ గోల్ మీ అందరూ తెలిసిందే, పవర్టీని తగ్గించాలి. సెకండ్ గోల్ వచ్చేసరికి హంగర్, ఆకలిని తగ్గించాలి. సో పేదరికాన్ని తీసేయాలని చెప్పేసి ఇలా గోల్స్ ఉంటాయండి. ఇలా నాలుగో గోల్ ఏంటి సార్ అంటే మనకి ఎడ్యుకేషన్ అండి, ఈక్వల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క ఎడ్యుకేషన్లో సంబంధించినటువంటి ఈ యొక్క రంగంలో సో ఇన్నోవేటివ్గా ఆమె ఎడ్యుకేషన్లో విశేష సేవలు చేయటం వల్ల మనకి ఇన్నోవేషన్ ఫోరం బ్రిక్స్ ఫస్ట్ అండి సమావేశం కూడా ఫస్ట్ బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరంలో రష్యాలో జరిగిన సమావేశంలో ఈమెకి వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్ అంటారు, తెలంగాణ అని గుర్తుంచుకోండి. ఎన్నో గోల్ అంటారు, నాలుగో గోల్. నాలుగో గోల్ ఏంటి సార్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ గెట్స్ నవరత్న స్టేటస్. సో ఇది మనం కరెంట్ ఎకానమీలో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటామండి. మీ అందరికీ తెలిసిందేనండి, మినీ రత్న, నవరత్న, మహారత్న అని చెప్పేసి మొత్తం మూడు కేటగిరీలు ఉంటాయి. ఏవైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయో, అంటే పబ్లిక్ కంపెనీస్ భారత ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయో, వీటి యొక్క పనితీరు యొక్క ఆధారంగా వీటికి యొక్క హోదా ఇస్తూ ఉంటారు. సో సార్ ఇలా నవరత్న మహారత్న ఇస్తే ఏమవుతుంది సార్ అంటే వాటికంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కొంత వెసులుబాటు అనేది ఉండడం జరుగుతుంది. సో మనం అంతకుముందు కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేశామండి, మన భారతదేశంలో మొత్తం మహారత్న హోదా పొందినటువంటి కంపెనీస్ ఎన్నిసారంటే 13 ఉన్నాయని, నవరత్న హోదా పొందినటువంటి కంపెనీస్ ఎన్నిసారంటే 14 అని చెప్పేసి లాస్ట్గా కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో 13వ మహారత్న కంపెనీగా ఇండియన్ ఆయిల్ అని చెప్పేసి ఒకటి వార్తల్లోకి వచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. నవరత్న హోదాలో భాగంగా ఓఎన్జీసీ విదేశీ వచ్చిందండి, అది 14వది అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మహారత్న హోదా ఆయిల్ ఇండియా అని చెప్పేసి 13వది అండి. అంతకుముందు 12వది ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని చెప్పేసి అది 12వది అండి. ఆర్ఈసి అని చెప్పేసి 12వది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, 13వదిగా ఆయిల్ ఇండియా అని చెప్పేసి 13వది వచ్చింది. ఇది మహారత్నానికి సంబంధించింది. సో దాన్ని అలా ఉంచండి, హయ్యెస్ట్ గ్రేడ్ మహారత్న అని. అదేవిధంగా నవరత్న అని చెప్పేసి ఉంటుందండి. ఏంటి సార్ అంటే ఇది, దీంట్లో రీసెంట్గా ఓఎన్జీసీ విదేశీ అండి. ఏం చేస్తుంది సార్ ఈ యొక్క ఓఎన్జీసీ విదేశీ అంటే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఓఎన్జీసీ ఉందా, ఆ ఓఎన్జీసీ యొక్క పేరెంటల్ ఆర్గనైజేషన్ అండి. ఆ ఓఎన్జీసీ యొక్క పేరెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఎవరికి పేరెంటల్ ఆర్గనైజేషన్ ఓఎన్జీసీ ఉందా, అది దీన్ని స్పాన్సర్ చేస్తూ ఉంటుందండి. అంటే దీని యొక్క పేరెంటల్ ఆర్గనైజేషన్ ఓఎన్జీసీ అనమాట, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇది డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల వీటి యొక్క కేంద్రాలు ఉన్నాయండి. సో అందువల్ల ఓఎన్జీసీ విదేశీ అనేది 14వది అని చెప్పేసి అప్పట్లో మనం డిస్కస్ చేశాం. ఇప్పుడు మొత్తం నవరత్న హోదా పొందినటువంటి సంస్థలు ఎన్ని సరే మన భారతదేశంలో అంటే 15 ఉన్నాయండి. ఏంటి సార్ ఆ 15 అంటే ఇదేనండి. సో మనకి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ అని చెప్పేసి అంటాం, ఆర్సీఎఫ్ అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క ఆర్సీఎఫ్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాలి, మన భారతదేశంలో మహారత్న హోదా పొందినటువంటి కంపెనీస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మొత్తం 13 ఉన్నాయి. సో ఆ 12, 13 చదువుకోండి సరిపోతుంది. 12వది ఏదైతే ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాం, ఇంకోటి వచ్చేసరికి ఆయిల్ ఇండియా. సో 13వది. ఇప్పుడు నవరత్నాకు సంబంధించి మొత్తం 15 ఉన్నాయి. 14వది ఏంటి సార్ అంటే ఓఎన్జీసీ విదేశీ అండి. 15వది ఏంటి సార్ అంటే రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్. ఇంకా చెప్పాలంటే 13 ఏంటిది అనుకున్నారు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంటుందండి, అది 13వది. 13, 14, 15 వరుసగా గుర్తుంచుకోండి. ఇప్పుడు రోర్ ఏదైతే మనకి రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్ గురించి చూద్దామండి, ఇదేంటి అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. దీన్ని 1978లో ఏర్పాటు చేశారండి. 78 ఏ మినిస్ట్రీ సార్ అంటే మినిస్టర్ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఇదికి నవరత్న హోదా ఇచ్చారు కాబట్టి దగ్గర దగ్గరగా 1,000 కోట్ల వరకు అండి, ఎటువంటి గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఇది ఖర్చు పెట్టుకోవచ్చు అండి. డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు, 1,000 కోట్ల వరకు చేయొచ్చు అనే పాయింట్ గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే సో బహు భార్య తత్వ వ్యతిరేక చట్టాన్ని రూపొందించడానికి 3 సభ్యుల కమిటీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చూడండి ఒకసారి, ఇక మనకి కీ పాయింట్ ఇదేనండి, బహు భార్యత్వ. సో మనకి బహు భార్యత్వ వ్యతిరేక చట్టాన్ని రూపొందించడానికి 3 సభ్యుల కమిటీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే దట్ ఈజ్ అస్సాం అండి. సో దట్ ఈజ్, సో మనకి అస్సాం అని చెప్పేసి అంటాం. సో మనకి అస్సాం అండి, అంతా అస్సామే. ఓకేనా, రైట్.
సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎక్కడ మీ టైంని వేస్ట్ చేసుకోవద్దండి. సో ఈ టైంని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంతగా ఖచ్చితంగా మీ విజయం అనేది మీ చెంతకు వస్తుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.